నీ వెనకాల తిరిగేసరికి నేల మీద నడవడలేదు. మీరు నేను నిలబడింది నేలే అంటారు. ఆయన మా ఆయన నా వెనకాల ఎప్పుడు తిరిగారు? మామూలుగా ఏదైనా చెప్పడానికి వచ్చింటారేమో. చాలా రాజుని మొహం చూస్తే నేను చిరాకు పడేవాడు. అలాంటి వాడు నిన్ను కూడా మనిషిలాగా భార్యలాగా గుర్తిస్తున్నాడంటే నువ్వే మందు పెట్టుంటావు. అలాంటివన్నీ మీలాంటి తక్కువ స్థాయి వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. అయ్యో, మీరు చాలా పొరపాటు పడుతున్నారు. భర్త మనసు గెలుచుకోవాలంటే ఏ మందులు మాకులు పనికి రావండి. ప్రేమగా గౌరవంగా ఓపికతో ఎదురు చూస్తే చాలు. ఈ మాత్రం చిన్న విషయం తెలియక పాపం మీరు ఎన్నాళ్ళు ఒంటరిగానే మిగిలిపోయారు. లేదంటే మీ వారు మీతోనే ఉండేవారు కదా. అందుకేనేమో పచ్చటి కాపురాలు చూస్తే మీ మనసు బగ్గున మండుతోంది. నన్నే అంటావా? తోచుపావు తోక తొక్కితే ఏం జరుగుతుందో నీకు తెలిసేలా చేస్తానా? నువ్విస్తున్నావేంటి? ఆవిడ గారు ఇంకా నిద్ర లేవలేదా? ఎవరమ్మగారు? ఈ ఇంట్లో నీతో పాటు పనిచేసే వాళ్ళు ఇంకెవరున్నారు? కావ్యమ్మగారమ్మా. పేరు చెప్తే గానీ గుర్తుపట్టలేవా? ఉదయమే లేచారమ్మగారు. ఆవిడే టీ పెట్టారు. బాబుగారికి టీ ఇవ్వడానికి వెళ్ళారు, అందుకే నేను తీసుకొచ్చాను. సరే వెళ్ళు. అమ్మగారు. ఏంటి? కొంచెం డబ్బు అవసరం ఉందమ్మా, అడ్వాన్స్ కావాలి. ఎన్నిసార్లు అడ్వాన్స్ తీసుకుంటావు? ఇప్పటి వరకు తీసుకుంటే ఎలా కడతావో తెలీదు. అలా కాదమ్మా, ఇది నిజంగా చాలా అవసరం. ప్రతి ఒక్కరూ అవసరానికి డబ్బు అడుగుతారు, ఊరికి అడగరు. కానీ మనం కట్టగలమా లేదా అని తెలుసుకుని అప్పు చేయాలి. ఎలాగైనా తీర్చేస్తానమ్మా. చెప్తుంటే అర్థం కాదా నీకు? మనిషికి మించిన అవసరాలు ఉండటమే తప్పు, దానికోసం అప్పు చేయటం ఇంకా తప్పు. ఇవ్వడం కుదరదు, వెళ్ళికండి. చేయి శాంత. ఇప్పటి వరకు నువ్వు చాలాసార్లు అప్పు చేశావు. ఇవ్వటం నాకు పెద్ద కష్టం కాదు. అవసరమైన ప్రతిసారి అప్పు చేయడం మొదలు పెడితే జీవితం మొత్తం అప్పులు పాలే అవుతుంది. ఉన్న దాంట్లోనే సర్దుకోవటం అలవాటు చేసుకో. కావ్య నిరూపించడానికి మంచి అవకాశం.